అన్నదర్శ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. రైతులు రాత్రనక పగలనక ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు కరోనా వైరస్ ప్రభావంతో కాయలకు ధర లేకపోవటం, కొనుగోలుదారులు రాకపోవటం వంటి పరిస్థితులు తలెత్తటంతో రైతాంగం పరిస్థితి అయోమయంగా మారిందనేందుకు బొప్పాయి పంట పండించిన రైతులు సాక్ష్యంగా కనిపిస్తున్నారు. రైతన్న శ్రీనివాసరెడ్డి బొప్పాయి కాయల్ని తక్కువ ధరకు ప్రజలకు నేరుగా అమ్మేందుకు సిద్ధం కావటం జరిగింది. ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి బొప్పాయి పండును తినటం ఎంతో మంచిదని వైద్యులు చెబుతుండటం అందరికీ తెలిసిన విషయమే కదా. మరి నమస్కారం, నా పేరు శ్రీనివాసరెడ్డి, మాది దర్శి గ్రామం, కొత్తపాలెం ఉంటున్నాం. నేను బొప్పాయి అనే పంటని ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. దీనివల్ల వచ్చే ఉపయోగాలు వచ్చేసరికి మనుషుల్లో ఏదైనా వ్యాధి సోకినప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవటం ఇలాంటి వాటి వల్ల బాగా ఉపయోగపడుతుంది. ఇవి తినడం వల్ల ప్లేట్లెట్స్ అనేది పెరగటం, దానివల్ల చాలా ఆరోగ్యకరమైన విషయాలు. ఈ బొప్పాయిలో చాలా గుణాలు ఉన్నాయి. అందువల్ల వీటిని తినడం వల్ల మనిషికి ఆరోగ్యము ప్లస్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుటకు వాటి వరకు వీటిని డాక్టర్స్ బాగా ఇది చేస్తున్నారు. ఇది కాబట్టి ఎవరైనా కావాల్సి ఉంటే ఇవి నా ఫోన్ నెంబర్ కావాల్సి ఉంటే నన్ను సంప్రదించి నా దగ్గర కాయలు తీసుకొని వచ్చును. నేను రైతులకు అనుగుణంగా మార్కెట్లో దళారులు లేకుండా రైతులకు డైరెక్ట్గా ప్రజానికానికి అందించడం కోసం నేను ఈ రకంగా వీడియో చేస్తున్నాను. నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి 8639177288. ఈ రకంగా మీకు ఎవరికైనా కావాల్సి ఉంటే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేసి సంప్రదించి ఈ కాయలు కావాల్సి ఉంటే కొనుక్కోండి. 1 కేజీ వచ్చేసరికి 12 రూపాయలు లెక్క మీకు ఇస్తున్నాము మేము రైతులకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అత్యంత భయంకరమైన వ్యాధి కరోనా వ్యాధి అని చెప్పి డాక్టర్స్ మొత్తం చెప్తున్నారు. దీనిలో బొప్పాయి పంటలో బొప్పాయి కాయలో వ్యాధి శక్తి పెంచే విధంగా అనుకూలమైన అన్ని గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క డాక్టరు ఇప్పుడు బొప్పాయి కాయ తినమని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినంతవరకు వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే దానికోసము ఈ బొప్పాయి తినడం వల్ల ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొద్దిగా గమనించగలరని తెలియజేస్తున్నాము. ఈ మూడింటిలో కానీ తక్కువ రేటు తింటే మాట్లాడబడతారు. 4 రైతులు